బోయిన్పల్లి మండల కేంద్రంలో అమ్మాలి సంఘం కార్మికుల ఆధ్వర్యంలో మేడే కరపత్రాన్ని సిఐటి ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేశారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో అన్ని గ్రామాల్లో మే మొదటి రోజున మేడే జెండా ఆవిష్కరణ విజయవంతం చేయాలని జిల్లా సిఐటియు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు కమిటీ సభ్యుడు గురుజాల శ్రీధర్, అమ్మాలి సంఘం అధ్యక్షులు రాజనర్సు, అమ్మాలి కార్మికులు నర్సయ్య, భూమయ్య, పిట్టల జీవన్, గండి రాజమల్లు, గంగిపల్లి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో అమ్మాలి కార్మికుల ఆధ్వర్యంలో మే 1 మేడే కార్యక్రమం సందర్భంలో పురస్కరించుకొని ఇక్కడ కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ మేడే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 1886 అమెరికా దేశంలో చికాగో నగరంలో ఏ మార్కెట్లో ఈ 8 గంటల పని విధానం గురించి వెట్టి చాకిరి విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన సందర్భంలో, అప్పుడు కార్మికులు పోరాటం చేసిన సందర్భంలో వెట్టి చాకిరి విముక్తి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సందర్భంలో పోలీసులు ఓర్వలేక ప్రభుత్వాన్ని యాజమానులకు తొత్తులుగా మారి కాల్పులు జరిపిన సందర్భంలో, అప్పుడు 8 మంది కార్మికులు అమరులైన సందర్భంలో వారి నెత్తుల నుంచి పుట్టిందే ఈ ఎర్రజెండా. ఈ ఎర్రజెండా సాక్షిగా అమరులను స్మరించుకునేందుకే ప్రతి సంవత్సరం మేడే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మేడే రోజున బోయిన్పల్లి మండలం లోపల అన్ని గ్రామాల అమాలి కార్మికులు, అన్ని రంగాల కార్మికులు జెండా ఆవిష్కరణ సిఐటు జెండా, మేడే జెండా ఎగరవేయాలని చెప్పి సందర్భంగా సిఐటు జిల్లా సిఐటు పక్షాన అమాలి కార్మిక వర్గానికి, భవన నిర్మాణ కార్మిక వర్గానికి, అన్ని గ్రామ పంచాయతీ అమాలి గ్రామ పంచాయతీ వర్గానికి, మధ్యాహ్న భోజన రంగం వర్గానికి, అన్ని రంగాలలో ఎక్కడో అక్కడ జెండాను ఎగరవేయాలని చెప్పి సందర్భంగా బోయిన్పల్లి మండల సిఐటు పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు.